Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మంగళగిరిలో చిరంజీవి మంట తెర వెనుక జరిగింది ఇదే. మంగళగిరి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారుతోంది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు తన్నయుడు లోకేష్ ఇక్కడ పోటీ చేసి ఓడారు. అయినా మంగళగిరి మీద లోకేష్ ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచే గెలిచి గిఫ్ట్గా ఇస్తారంటూ పార్టీ అధినేత చంద్రబాబుకు కార్యకర్తల సమక్షంలో మాట ఇచ్చారు. ఇక మూడు రాజధానుల వ్యవహారాన్ని అనుకూలంగా మలుచుకునేందుకు లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో 2014 ఎన్నికల్లో మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కేవలం 12 ఓట్లతో ఓడిపోయిన గంజి చిరంజీవి టీడీపీలోనే కొనసాగారు. లోకేష్తో పాటుగా పార్టీ నియోజకవర్గ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు సడన్గా పార్టీ మారడం వెనుక ఏం జరిగిందనేది పార్టీ శ్రేణుల్లో చర్చ మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం పైన నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో నియోజకవర్గంలో డిసైడ్ ఫ్యాక్టర్ అయిన చేనేత వర్గానికి చెందిన మాజీ మంత్రి మురుగోడ హనుమంతరావుకు వైసీపీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. ఇప్పుడు గంజి చిరంజీవితో కొంతకాలంగా వైసీపీ టచ్లో ఉందని తెలుస్తోంది. ఆయన టీడీపీలో ఉన్న సమయం నుంచే వైసీపీకి కోవర్ట్గా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ నేతలతో సఖ్యతగా ఉండడంతో టీడీపీ అధినాయకత్వం ఈ విషయాన్ని గ్రహించింది. తాజాగా పద్మశాలి కార్పొరేషన్ చైర్పర్సన్ జింకా విజయలక్ష్మి సహకారంతో ముఖ్యమంత్రి జగన్ సైతం చిరంజీవి కలిశారనే ప్రచారం నియోజకవర్గంలో వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో చేనేత వర్గానికి సీటు ఇస్తే పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని తనకు అవకాశం ఇవ్వాలని కోరారని చెబుతున్నారు. అయితే ముఖ్యమంత్రి నుంచి ఎటువంటి హామీ రాలేదని విశ్వసనీయ సమాచారం. ముందుగా పార్టీలో పనిచేయాలని మాత్రమే సూచించారని చెబుతున్నారు. గంజి చిరంజీవి సతీమణి కాపు వర్గానికి చెందిన వారు. నియోజకవర్గంలో ఎక్కువగా ఉండే చేనేత కాపు వర్గాల నుంచి మద్దతు కూడగడితే గెలుపు ఖాయమైన లెక్కలను వైసీపీ ముఖ్యుల ముందు చిరంజీవి ఉంచారని చెబుతున్నారు. దీంతో టీడీపీలో ఉన్న తనకు టికెట్ దక్కే అవకాశం లేదనే అభిప్రాయానికి చిరంజీవి వచ్చినట్లుగా తెలుస్తోంది. పార్టీలో పనిచేస్తే ఎన్నికల సమయంలో టికెట్ గురించి ప్రాధాన్యత ఇస్తామని వైసీపీ ముఖ్య నేతల సూచనతో ఆయన వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారని సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఇప్పటిదాకా నియోజకవర్గంలో టీడీపీకి ముఖ్యమైన వ్యక్తిగా పనిచేసిన చిరంజీవి సడన్ గా పార్టీ మారాలనే నిర్ణయంపై నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానీ ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని, ఇందులో చిరంజీవి టీడీపీలోనే ఉంటూ వైసీపీలోకి వెళ్లేందుకు చాలా రోజులుగా రూట్ క్లియర్ చేసుకున్నారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు వైసీపీలోనూ మంగళగిరి సీటు కోసం పోటీ మొదలైంది. మరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉంటారా ఉండరా అనే క్లారిటీ రావాల్సి ఉంది. దీంతో ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేసే లోకేష్ను ఈసారి వైసీపీ నుంచి ఎవరు ఢీకొంటారనేది ఆసక్తికరంగా మారుతోంది.